హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు చాలా మంచి టాపిక్ అనమాట. చూడండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ డబుల్ థ్రెడ్ పైపింగ్ అనమాట. చూడండి, హ్యాండ్స్కి డబుల్ థ్రెడ్ పైపింగ్ వేసాం, నెక్ కూడా అదే వేసాం. ఇప్పుడు చెస్ట్కి అసలు లోపల దాడ్స్కి ఖర్చులు కనపడవు, బయట దాడ్స్కి ఖర్చులు కనపడవు. చూసారు కదా, లోపల పక్క అది, ఇది బయట పక్క. ఖర్చులు అనేది ఎక్కడ కనపడకుండా అసలు బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎండ దాకా చాలా జాగ్రత్త చూడండి, ఎక్కడ క్రాస్ బెల్ట్ కానీ, సైడ్ జాయింట్ కానీ, చంక భాగం కానీ, మనకి షోల్డర్ జాయింట్ కానీ, సైడ్ జాయింట్ చూశారు కదా, ఎక్కడ మనకి ఓవర్లాక్ మిషన్తో పని లేకుండా కుట్టే విధానం అనమాట. అసలు ఏ విధంగా కుట్టాలనేది చాలా బాగుంటుంది. చూశారు కదా, మనకి చెస్ట్కి మనకి లోపల ఉంటాయన్నమాట ఖర్చులు, బయటకు ఎక్కడ కనబడవు. అది ఎలా కుట్టాలనేది మొత్తం మీకు క్లారిటీగా నీట్గా చెప్తాను. చూడండి, ఎండ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్త చూడండి. చూసారు కదా అంత ఫినిషింగ్ బాగా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్స్ ముందు చేతులు కుడుతున్నాం మనం. చంక భాగంలో అనేది చిన్నగా ముక్కలు పడుతుంది జాయింట్లు, జాయింట్ వేస్తాను చూడండి. అలాగ జాయింట్ వేసుకోండి. ఆ జాయింట్ కూడా మనకి పిగలకుండా ఏ విధంగా కుట్టాలి, మనకి అట కుట్టేస్తే చాలామందికి పిగిలిపోతుంది అని చెప్పి వస్తూ ఉంటారు. అది గట్టిగా స్టాండర్డ్గా ఉండాలంటే అసలు ఏ విధంగా కుట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటాయి అనేది మీకు మొత్తం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను జాయింట్ చేస్తాను కదా, అది ఎలా ఊడకుండా ఉండాలంటే, అది ఏ విధంగా కుడితే ఊడకుండా ఉంటాయి అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు డబుల్ కుట్లు వేసుకున్నలాగా నాలుగు సైడ్లు కూడా చిన్న చిన్న పీసులు అయితే జాయింట్లు పడ్డాయి హ్యాండ్స్కి. అదే నడుము పీసు జాయింట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు హ్యాండ్స్కి నడుము పీస్ అయితే మనం జాయింట్ చేసి పక్కన పెట్టేసాం. హ్యాండ్స్ కోసం అయితే మనం చేతులకి పైపింగ్ కోసం అయితే మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం, తీసుకొని పైపింగ్ చేస్తాం. చూసారు కదా, పైపింగ్ అనేది ఆ విధంగా కుట్టేసాం, అంటే డబుల్ పైపింగ్ అనమాట. చూడండి, ఇప్పుడు రెడ్ క్లాత్ అంటే మనకి ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ మ్యాచింగ్ అయితే నాకు ఈ శారీలో పీసు మ్యాచింగ్ అయితే అది వేస్తున్నాను నేను. ఇప్పుడు వేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా పెట్టేసుకొని పైపింగ్ పైకి ఎక్కకుండా అలా మళ్ళీ క్లాత్ పెట్టి కుట్టేసుకోండి. చూసారు కదా ఏ విధంగా కుడతానో, సింగిల్ పాదం పెట్టి ఆ విధంగా కుట్టేసుకోండి. చూసారు కదా, కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ పైపింగు అంటే దారం పెట్టేసి అలాగ చూసారు ఏ విధంగా పెడతాను నేను, ఆ విధంగా దారం పైన కుట్టేసి జారకుండా ముందుగానే కుట్టు దారం పైన వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏ విధంగా పైపింగ్ చేసుకున్నాము ఫస్ట్లో అలాగే ఇది కూడా టైట్గా ఫిట్గా అయితే పైపింగ్ చేసుకోండి. చూసారు కదా ఏ విధంగా కుడుతున్నాను అనేది, అలాగ కుట్టేసుకోండి. అంటే హ్యాండ్స్ కోసం అనమాట ఇది, చేతులకి. చూసారు కదా స్ట్రైట్ పైపింగ్, స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాను చేతుల కోసం. డబుల్ పైపింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఏ విధంగా వేస్తున్నాను, ఆ విధంగా మీరు సేమ్ అలా కుట్టుకోండి. కాకపోతే కొంచెం లేట్ అయినా సరే మీరు అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చాలా నీట్గా కుట్టుకోండి. ఓవర్లాక్ మిషన్ ఎక్కడ పని లేకుండా చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ అనేది. చూసారు కదా ఏ విధంగా కుడతాను, ఆ విధంగా నేను ఎలా కుడతాను అలా కుట్టేసుకోండి. ఇప్పుడు చేతులు కుడదాం. ఇప్పుడు లైనింగ్, అది లైనింగ్ అయితే నేను ముందుగా జాయిన్ చేస్తాను. చూసారు కదా ఏ విధంగా కుడుతున్నానో, చూడండి రెడ్ క్లాత్ అనేది పైకి ఉంది లైనింగ్కి, అలా పెట్టేసుకోండి. లేదంటే మీరు లోపల పెట్టి తిప్పేశారంటే మాత్రం అది డబుల్ పైపింగ్ కనబడదు, మీకు ఆ పక్కకి వెళ్ళిపోద్ది లోపల పక్కకి. చాలా జాగ్రత్తగా చూసి కుట్టుకోండి నేను ఏ విధంగా కుడతాను ఆ విధంగా. చూసారు కదా లోపల బయట తిరగకుండా చాలా జాగ్రత్తగా లోపల బయటకు ఉల్టా సీదా లేకుండా ముందుగానే డిస్మార్క్ వేసుకోండి, వేసుకుని కుట్టుకోండి. లేదంటే ఆపోజిట్ పెట్టుకోవాలి. ఆపోజిట్ అంటే మీకు అర్థమైందో లేదో, మరి నేనైతే డిస్మార్క్ వేసుకుని కుట్టేసుకోండి. చూసారు కదా నేను పైపింగ్ అనేది ఆ విధంగా పెట్టాను. జాయింట్ అంటే ఇప్పుడు మనం అటు ఇటు జాయింట్లు పడ్డాయి కాబట్టి సెంటర్ అయితే నేను ఫోల్డ్ చేసి గీరాను. గీరి కరెక్ట్గా కాటు సెంటర్ పాయింట్ కలిసేటట్టు ఆ విధంగా నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి. ఎందుకంటే జాయింట్లు అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి, ఆ పక్క ఆ సైడ్ ఈ సైడ్ కరెక్ట్గా రావాలి కాబట్టి నేను ఫోల్డ్ చేసి కుట్టేసి కుడతాను. చూసారు కదా పైపింగ్ మీద ఎక్కడ ఎక్కకుండా చాలా జాగ్రత్తగా చూసి కుట్టుకోండి. మనకి కుడతామంటే అర్థమైపోద్ది, కానీ నీట్గా అయితే ఖర్చు అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత చూడండి నేను తిప్పేసాను అలాగా, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం లేట్ అయింది కాకపోతే చాలా బాగుంటుంది అనమాట. చూడండి చూసారు కదా, అది తిప్పేసి ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది, బయట కనబడదు. ఇప్పుడు మళ్ళీ కుట్టేసుకోండి పై కుట్టు ఒకటి. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, నేను ఏడు పెట్టినా సరే మీరు ముందుకు చూడొచ్చు. ఒక ఫ్రెండ్ చూసారు కదా అసలు ఎంత నీట్కి వచ్చేసిందో థ్రెడ్ పైపింగ్ అనేది, డబుల్ థ్రెడ్ పైపింగ్ అనమాట ఇది. చూడండి ఓకేనా, ఇంకా డబుల్ హ్యాండ్స్ కూడా కుడదాం, లైనింగ్ అయితే కుడదాం ముందుగా.
చూసారు కదా ఎంత నీరుగా వచ్చేసిందో. రెండు చేతి కూడా చేయి కూడా కుట్టేద్దాం. చూసారు కదా మన ఇందాడేమో నేను అంటే బ్లౌజ్ పీస్ పైకి పెట్టాను, ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది పైకి పెట్టాను. మీకు ఎలా కావాలంటే అలాగే మీకు వీలైనట్టు కుట్టుకొని చూసుకొని కుట్టుకోండి. కచ్చు అనేది నీట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత చూడండి ఆ విధంగా గీరేసి మళ్ళీ ఫోల్డ్ చేసి తిప్పేసి కుట్టేయండి. ఇప్పుడు ఇందాక కుట్టేసాం కదా ఆ షేమ్ అంతే. ఇక మీకైతే కొంచెం స్పీడ్ పెడదాం అనుకున్నాను నేను, అర్థం కాదని చెప్పి నేను స్లోగా పెట్టి మీకు చూపిస్తాను. కొంచెం లెంత్ అయినా సరే వీడియో చాలా జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అవగాహన వచ్చింది. చాలా మంచిగా నేను చెప్పాను చూడండి అంత నీట్గా వచ్చేసింది. నేనే జాయింట్లు చేసాను కదా, జాయింట్లు అనేది నేను ఎక్కడ మళ్ళీ పై కుట్టు అనేది వేయలేదు చూడండి. నేను ఏ విధంగా కుడతాను ఆ విధంగా కుట్టుకుంటేనే జాయింట్ అనేది మీకు చంక భాగంలో ఊడవు ఎంత టైట్ ఉన్నా సరే. చూడండి ఇప్పుడు లైనింగ్ మీద జాయింట్ చేసుకోండి. లైనింగ్ నేను ఏ విధంగా జాయింట్ చేస్తున్నాను ఆ విధంగా చాలా జాగ్రత్తగా చూసి డప్పులు ముడతలు ఎక్కడ అలా రాకుండా అలా కుట్టేసుకున్నాను కుట్టినట్టు. చూసారు కదా ఇలాగ కరెక్ట్గా పెట్టి కుట్టేసుకుని కుట్టిన తర్వాత నేనైతే కట్ అనేది కట్ చేస్తున్నాను. ఏ కష్టం ఉండదు, వేస్ట్ ఇది అలా కట్ చేసుకోండి. మీరు కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాట్లు పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు నేను కుట్టు అనేది పై కుట్టు జాయింట్కి ఇప్పుడు వేసాను. చూసారు కదా ఎందుకు వేసానంటే ఇప్పుడు కింద లైనింగ్ అనేది సపోర్ట్ ఉంటుంది. ఇక మనకి లాగినా సరే అంత టైట్ ఉన్నా సరే బ్లౌజ్ అనేది టైట్ ఉంటుంది కాబట్టి అంత పీగినా లాగినా సరే ఇక అది ఊడదేగా, ఎట్టి పరిస్థితులు ఊడదు. ఎందుకంటే లైనింగ్తో సహా చిరిగి బయటకు రావాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊడదేగ. ఆ విధంగా అయితే లైనింగ్ పైన కుట్టుబడేటట్టు కుట్టేసుకోండి. లేదంటే ముందుగానే మనం కుట్టేసి వదిలేస్తే మాత్రం లైనింగ్ అలా కొంటే పై క్లాత్ అనేది ఊడిపోద్ది, కొన్ని రోజులకు ఊడిపోయే అవకాశం ఉంటుంది. చూసారా మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు రెండో చేతి కూడా కుట్టేసుకున్నాను అలా నేను షేమ్ ఏ విధంగా కుడతాను ఆ విధంగా కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత షేమ్ దానిని కుట్టినట్టే అట్లాగే పై కుట్టు దీన్ని కూడా అలాగేసుకోండి. చూసారు కదా షేమ్ పై కుట్టేసుకుంటే ఇక మనకి ఏమైందంటే లైలింగ్ కింద సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఊడదు మనకి, ఇక కుట్టు అనేది ఊడదు. ఇక చూసారు కదా హ్యాండ్స్ అయిపోయినాయి అంత నీట్గా వచ్చింది. చూసారు కదా డబ్బలు థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు నెక్ కూడా ఏ విధంగా కుట్టాలి అనేది కూడా చెప్తాను మీకు. చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చూసారు కదా, ఆ విధంగా కుట్టేసుకోండి. ఓకేనా నీట్గా అయితే వచ్చేసింది కుట్టాను అనుకుంటా నేను. ఇది పక్కన పెడదాం ఇక. ఇప్పుడు ఇక బ్లౌజ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇక. చూసారు కదా ఓకేనా. ఇప్పుడు క్రాస్ పీస్ చూసుకున్నాను. క్రాస్ పీస్ దేనికంటే నెక్ కోసం అయితే క్రాస్ పీసులు తీసుకోండి. మామూలుగా నేనైతే హ్యాండ్స్ కోసం అయితే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, నెక్ కోసం అయితే క్రాస్ పీసులు తీసుకోండి. అలా నేను ఏ విధంగా కుడుతున్నానో అలాగే క్రాస్గా అయితేనే జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే క్రాస్ పీస్ తీసుకుంటే క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి, స్ట్రైట్కి జాయింట్ చేయబోకండి. అలాగా తీసుకున్న తర్వాత షేమ్ థ్రెడ్ పైపింగ్ మనం ఫస్ట్ ఎలా కుడతాం అన్నిటికీ అలాగ కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత అప్పుడు క్లాత్ డబుల్ క్లాత్ అనేది తర్వాత నెక్స్ట్ కుట్టాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు రెడ్ క్లాత్ మనకి మ్యాచింగ్ మీకు ఏది మ్యాచింగ్ అయింది అనుకుంటే అది కట్ చేసుకొని కుట్టేసుకోండి. ఇది కూడా క్రాస్ పీసే అంటే నెక్క వచ్చేపాటికి మాత్రం క్రాస్ పీస్ వేసుకోండి కంపల్సరీగా. చూసారు మా నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా థ్రెడ్ పైపింగ్ ఉంది కదా పైపింగ్ ఆనిచ్చి జాగ్రత్తగా పైపింగ్ అంటే దారం మీద ఎక్కకుండా కుట్టేసుకోండి. ఖర్చు అనేది తక్కువ పెట్టుకొని కుట్టేసుకోండి. మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఈ పక్క తిప్పుకోవాలి. చూసారు కదా ఆ విధంగా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కొంచెం అటు ఇటుగా లేట్ అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసారా నేను కట్ చేసాను కుట్టేశాను. ఇప్పుడు మళ్ళీ దారం పెట్టేసి అలా కుట్టేసేయండి. దారం మీద ముందుగా అయితే థ్రెడ్ మీద అయితే కుట్టేయండి. ముందుగా అలా కుట్టేస్తే ఏంటంటే లాగినప్పుడు మనకి జారి బయటకు రాకుండా ఉంటుంది. ముందు కుట్టుబడేటట్టు దారం మీద వేసుకోండి. తర్వాత మళ్ళీ షేమ్ ఆ పైపింగ్ ఎలా కుడతాం ఈ పైపింగ్ కూడా అలాగే అంతే. అంచున పడేటట్టు చాలా జాగ్రత్త నీట్గా అయితే చూసి కుట్టుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇక నెక్క చూసారు కదా డబుల్ మనకి డబుల్ థ్రెడ్ పైపింగ్ అయిపోయింది అంతే సింపుల్ ఈజీ అనమాట. అసలు మనకి చెస్ట్కి అసలు ఏ విధంగా ఖర్చు బయట కనపడకుండా జాయింట్లు అసలు ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఏ విధంగా ఇస్తాను లైలింగ్కి అలాగే మీరు కూడా కుట్టుకోండి. ఆపోజిట్ పెట్టండి. ఇప్పుడు షోల్డర్ వచ్చింది కదా పైకి షోల్డర్ వచ్చేటట్టు దీనికి కూడా ఆపోజిట్ అలా పెట్టేసుకుంటే ఏమైందంటే తిరగబోళ్ళ రాకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్కి. లేదనుకుంటే మీరు అటు ఇటు కలిపి వేసిస్తే మాత్రం రెండు పక్కకు వస్తే ఓడితేసుకునే చాలా రిస్క్ అయితే అనమాట, చాలా ఇబ్బంది పడతారు. ఆపోజిట్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే బ్లౌజ్. హ్యాండ్స్ అయినా సరే గుంట వచ్చిందంటే అదరికి మళ్ళీ గుంట రావాలి, లేదు బ్యాక్ సైడ్ వచ్చిందంటే మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలి ఆపోజిట్.
అలా పెట్టేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇది కూడా చూడండి, చూసారు కదా రెండోది కూడా ఆ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసి చాలా జాగ్రత్తగా పాదం ఖర్చు పెట్టి నీట్గా సన్నగా పెట్టి కట్ చేసుకొని ఇప్పుడు కాట్లు అయితే దగ్గర దగ్గర కాట్లు ఇచ్చేసుకోండి. దారం అయితే కట్ అవ్వకూడదు, కట్ అవ్వకుండా అలాగే ఏ విధంగా ఇస్తున్నాను కాట్లు ఆ విధంగా కాట్లు ఇచ్చేసుకోండి. అలా గిరి తిప్పేసండి, అయిపోయింది అంతే. డబుల్ థ్రెడ్ పేపింగ్ అయిపోయింది అంతే. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట, చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. మీరు అమౌంట్ డబ్బులు అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి, అడిగైతే మీరు ఎక్కువ తీసుకోండి. అసలు మీకు ఇలా కుడితే మాత్రం మీ కస్టమర్ మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరికి ఎంత దూరం అయినా సరే వచ్చి కుట్టించుకుంటారు. చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది ఫ్రంట్ చూడండి. ఇప్పుడు రెండో ఫ్రంట్ కూడా మనం కుట్టేసామన్నమాట, ఇప్పుడు కాట్లు పెట్టేసుకోండి. దగ్గర దగ్గర కాట్లు పెట్టేసుకుని మళ్ళీ సేమ్ అది ఎలా కుట్టామో అలా కుట్టేసుకోండి. ఇక అంచును పెట్టయితే కుట్టేసుకోండి. చూసారు కదా థ్రెడ్ పైపింగ్ పక్కన అంచును పెట్టయితే సింగిల్ పాదం పెట్టి కుట్టేశాను నేను, అయిపోయింది. చూడండి ఎంత నీటి కూర్చుని చూసారు కదా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ అంటే పాదం మళ్ళీ మారుతుంది ఎందుకని చెప్పి ముందుగా అయితే పైపింగ్ చేస్తాను నేను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకి ముందుగా లైనింగ్ మీద ఖర్చు వదిలేసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టేసుకొని రౌండ్గా తిప్పి కుట్టండి. చాలామంది ఏం చేస్తారంటే క్లాత్ అనేది బ్యాక్ కుట్టేటప్పుడు లాగి కుడతారు, సాగి తీసి లాగి కుడతారు, అట్లా కాదు. రౌండ్ తిరగాలి షేప్ అనేది, రౌండ్ తిరిగితేనే మీకు రౌండ్ కూడా నెక్ అనేది తిరిగిద్ది. చూసారైతే నేను ఏ విధంగా కుడతానో ఆ విధంగా అలా కుట్టేసేయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట, పెద్ద ఇదైతే కాదు తెలిస్తే. చూసారైతే మళ్ళీ ఇప్పుడు మనం శారీలు పీస్ బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి ఇదేమో పైన పెట్టేసాం, థ్రెడ్ పైపింగ్ అనేది సెంటర్లో ఉంటుంది అనమాట. అలాగా సేమ్ జాగ్రత్తగా చూసి నేను ఏ విధంగా కుడతానో ఆ విధంగా కుట్టేసుకోండి. రౌండ్ తిరగలమాట షేప్ అనేది, రౌండ్ తిరిగితేనే మనకి రౌండ్ తిరిగింది నెక్ అనేది. చూసారు కదా అయిపోయింది. అలా థ్రెడ్ పైపింగ్ మీద దారం ఎక్కకుండా కుట్టండి, కుట్టు ఎక్కకుండా సన్నగా ఖర్చు పెట్టి ఆ విధంగా ఎలా కట్ చేస్తున్నాం అలా కట్ చేసుకోండి. కట్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు గట్టా కాట్లు ఇచ్చుకున్నాం, అలాగే దీనికి కూడా కాట్లు ఇచ్చేసుకోండి. దగ్గర దగ్గరగా కాట్లు రౌండ్ షేప్ తిరగాలంటే దగ్గర దగ్గర కాట్లు ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత తిప్పేసేయండి, అలా గీరి నీట్గా తిప్పి కుట్టేయండి, అయిపోయింది. చూసారు కదా ఎలా కుడుతున్నానో అలాగా మీరు కూడా కుట్టేసుకోండి. కింద ఖర్చు అనేది అటు ఇటు డప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా చేయి పెట్టి చూసి కుట్టుకోండి. ఎందుకంటే ఒకసారి ముడతలు వస్తూ ఉంటాయి, ఒకసారి పట్టేస్తూ ఉంటుంది క్లాత్, పట్టకుండా చాలా జాగ్రత్తగా చూసి కొంచెం లేట్ అయినా సరే నీట్గా అయితే బ్లౌజ్ కుట్టుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్ కూడా, ఎంత షేప్ ఎంత రౌండ్ తిరిగింది చూసారు కదా. మన క్రాసు క్లాత్ ఇచ్చుకోవాలి, మన రౌండ్గా లాక్కుండా కుట్టాలి. చూసారు కదా ఎంత బాగుందో, చూసారు కదా థ్రెడ్ పైపింగ్ అనేది డబుల్ పైపింగ్. ఇది ఆ పక్క వచ్చేపాటికి మనకి సింగిల్ పైపింగ్ కనబడుతుంది, ఈ పక్క వచ్చేపాటికి డబుల్ పైపింగ్ కనబడుతుంది. లోపల పక్క మాత్రం సింగిలే, అంటే మనకి ఏం కనబడదు పైపింగ్ అనేది బయటికి కనబడుతుంది అనమాట. చూసారు కదా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోండి. నేను ఎలా జాయింట్ చేస్తున్నాను, డబ్బులు లేకుండా నీట్గా కరెక్ట్గా పెట్టి జాయింట్ చేసుకోండి. చూసారా జాయింట్ అయిపోయింది, చేసాను. అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు అయితే కట్ చేసుకోండి. ఇక నీట్గా కట్ చేశాను. ఇప్పుడు ఇంకా మనం జాయింట్ చేసాం కదా నడుము పట్టేది సైడ్గా, ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి నీట్గా సన్నగా అయితే కుట్టేసాం. కుట్టేసిన తర్వాత నడుము పట్టేకి జాయింట్ చేసుకోండి. పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి, అయిపోయింది. పై కుట్టు కుట్టేద్దాం, అది మామూలు పట్టి మీద పడాలి, కుట్టు అనేది బ్లౌజ్ మీద పడకూడదు. చూసారు కదా నేను ఎలా కుడతాను, అలాగా చేతి పని అయితే పని లేదు మనకి, పై కుట్టేసేస్తాను నేను, అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోండి, పక్కన పెడతాం. ఇక ఇప్పుడు పాదం మార్చేసి డబుల్ కుట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా ఫ్రంట్లు కరెక్ట్గా పెట్టి కట్ చేసుకోండి. ఖర్చు అనేది కొంచెం ఎక్కువ పెట్టి కరెక్ట్గా పెట్టి ముందుగానే ఖర్చు అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని అంటేనే మనకి ఖర్చులు బయట కనబడకుండా
ఏ విధంగా కుట్టాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు అలా గీరండి, గీరి మనం ఎక్కడ దాకా పెట్టుకోవాలో అక్కడ దాకా నేనైతే 3 అంగుళాలు 3.5 3 అంగుళాలు కూడా 2.5 అంటే బ్లౌజ్ని పెట్టి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మార్క్ డిస్ మార్కేషన్ కదా పైకి కుట్టేసుకోండి, ముందుగా రెండు కలిపి డిస్ మార్కేసుకొని చూడండి. అది తీసి లైనింగ్ అనేది సింగిల్కి తీసి మళ్ళీ ఇది బ్యాక్ సైడ్కి తిప్పి కాటు కాటు మొత్తం 4 పీసులు కాటు కాటు కలిపేటట్టు కలిసేటట్టు పెట్టేసుకొని మనం ఎక్కడ దాకా కుట్టేసాం అక్కడ దాకా డిస్ మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అలా కుట్టండి, నేను కుట్టినట్టు చూసిన తర్వాత కుట్టేశాను. ఇప్పుడు అలా తిప్పేస్తే లోపలికి వెళ్ళిపోద్ది కచ్చ అనేది, చూసారు కదా, అటు ఇటు ఎక్కడ కచ్చ అనేది మనకు బయట కనబడుతుంది. ఇప్పుడు ఈ దాట్స్ 3 దాట్స్లు కూడా అలాగే పెట్టుకోండి, పై కుట్టేసుకోండి. ఎక్కడ దాకా మనం దాట్స్ పెడతాం అక్కడ దాకా పై కుట్టేసుకోండి. వేసిన తర్వాత అలా తిప్పి కొంచెం ఈ దాట్స్ ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా కుట్టేసుకోండి. చూడండి అంతే ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది ఏం కాదు, మామూలుగా కొంచెం తిరగదు అనమాట అంతే. చూసారు కదా మనం ఎక్కడ దాకా కుట్టాము లోపల పై కుట్టు అక్కడ దాకా లోపల కుట్టేసుకోండి. చూసారు కదా కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడ మనకి అసలు దాట్స్ మనం వేసినట్టు బయటికి లోపలికి ఎక్కడ కనపడవు. మనం ఎక్కడ దాకా మనం ఎలా వేస్తే అలా గీరి పై కుట్టేసుకోండి. మనం ఎక్కడ దాకా మనం దాట్స్ పడతాం అక్కడ దాకా పై కుట్టేసుకోండి. చూసారు వేసిన తర్వాత ఒక పొర పైకి అలా తిప్పేసేయండి, ఇది నెక్స్ట్ 2వ పొర కిందకి తిప్పేసేయండి, అంతే ఈజీగా అయిపోద్ది అనమాట. చూసారు కదా, కాకపోతే కొంచెం మందం క్లాత్ అయితేనే మీరు ఈ విధంగా కుట్టుకోండి. అదే బాగా పలుచకుండా క్లాత్ అయితే కుట్టబాగండి, ఎందుకంటే మన దాట్స్ మన ఖర్చులు అనేది బయట కనబడే అవకాశం ఉంటాయి. పలుచుకుంటే బ్లౌజ్ పీస్ అనేది పలుచుకుంటే మాత్రం కనబడుతుంది. ఇది మందం ఉంది కాబట్టి నేను ఈ విధంగా కుడుతున్నాను. ఇలా మీరు కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే మందం కారుతా అంటే బాగా మందం అంటే కాదు, వాళ్ళకి మ్యాక్సిమంగా శారీ పీసు పొట్టు శారీలకు కానీ అటు కానీ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కుట్టేసుకోండి. నేను దాట్స్కి ఖర్చు పట్టకుండా అయితే నేను ఒక కొద్దిగా క్లాత్ అనేది పీస్ కట్ చేసాను, ఎందుకంటే పట్టిందంటే చెస్ట్ అనేది పైకి లెగదు నొక్కుపోయి ఉంటుంది అనమాట. అందుకని నేను కుట్లో పడకుండా దాట్స్ పీస్ అనేది అంటే ఎక్స్ట్రా ఉండే ఖర్చు అయితే కట్ చేసాను. అలా నీట్గా అయితే కుట్టేసుకొని ఖర్చు అనేది కట్ చేసుకుని చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది. ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి, ట్రై చేయండి. జాకెట్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట, ఖర్చు బయటకు ఎక్కడ కనబడదు, మనకి పైకి అనేది చండాలం కనబడదు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి మళ్ళీ కొడుతున్నాను నేను 2వ పార్టు, అదే కాటలు వేసుకున్న అటు ఇటు. చూడండి మధ్య సెంటర్లో కుట్టేశాను, తర్వాత ఇలా తిప్పేసేయండి. ఒక అంటే ఒక పొర తిప్పండి, అలా గీరి 2వ పొర వెనక బ్యాక్ సైడ్ తిప్పండి. తిప్పిన తర్వాత 2 ఖర్చులు కలిపి అలాగ మార్కింగ్ చేసుకొని అలా కుట్టేసుకోండి. చూసారు కదా 2వ పార్టు కూడా చూడండి. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, చూస్తే ఏంటంటే మీకు అవగాహన వచ్చింది, ఏం ప్రాబ్లం ఉండదు, చక్కగా నేర్చుకుని కుట్టుకోండి మీరు బ్లౌజ్ అనేది. చూడండి అటు ఇటు కూడా ఎక్కడ ఖర్చు అనేది బయట కనబడదు, చాలా నీట్గా ఉంది కదా. చూసారు కదా ఈ విధంగా ట్రై చేసి బ్లౌజ్ అనేది కుట్టేసుకోండి. మనం ఎక్కడ దాకా కుట్టే అంటే దాడ్స్ ఎక్కడ దాకా పడతాం అక్కడ దాకా కుట్టేసుకోండి పై కుట్టు. చూడండి అలా తిప్పేసుకోండి. ఈ ఒక్క దాడ్సే కొంచెం ఇబ్బంది, చూసి చాలా జాగ్రత్తగా నేను ఏ విధంగా తిప్పుతున్నానో ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు పెద్ద దాడ్స్, పెద్ద దాడ్స్ ఈ దాడ్స్ 2 మీకు ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఖర్చులు అనేది బయటకు లోపల కలిపింది, బయట కనబడదు లోపల కనబడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూసి ఒక నాకైతే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా, చూడండి మనకి ఎక్కడ కుట్టుకున్నామో అక్కడికి డిస్ మార్క్తో మార్క్ చేసుకోండి, మార్క్ చేసుకొని కరెక్ట్గా పెట్టి అక్కడ కుట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ డొప్పలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ తక్కువ అయితే మనం ఎక్కడ దాకా కుట్టుబడింది అక్కడ దాకా కుట్టేసుకోండి. నేనైతే మిషన్ దారం కట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు మిషన్లో కట్టర్ ఉంది, చాలామంది అయితే అడుగుతూ ఉంటారు అనే మామూలుగా మీరు కట్ చేయకుండా తీసేస్తున్నారు ఏంటి అని చెప్పి, మిషన్లో అయితే కట్టర్ ఉంది కాబట్టి నేను ఆ విధంగా తీసేస్తున్నాను. ఓకేనా, నీట్గా అయితే మనకి ఎక్కడ డొప్పలు లేకుండా చాలా చూసారు కదా. నేనైతే ఖర్చు అనేది లోపల దాట్స్ పెట్టిన ఖర్చుకి అయితే అదే దాట్స్ కొంచెం కట్ చేశాను నేను, ఎందుకంటే కుట్లో పడకూడదు. పడితే ఏమైందంటే దాట్స్ అనేది లోపల పక్క ఉండదు కదా, కుట్లో పడితే ఏమిటంటే చెస్ట్ అనేది పుడుకుంటుంది పైకి లేకదు అనమాట. చెస్ట్కి ఏమైందంటే చంపేసిద్ది అనమాట, పైకి లేకనుకుండా చేసిద్ది. దాని గురించి
కట్ అనేది లోపల దాడ్స్కి కట్ చేసుకోండి. రెండు సమానంగా వచ్చింది లేదా చూసి చూసారు కదా, అంత నీట్గా వచ్చింది, చాలా బాగుండే అనమాట. ఇప్పుడు క్రాస్ బెడ్లు, నేను పాపలేని కలర్ అది ఒకటి తీసుకున్నాను, బ్లౌజ్ పీస్ ఒకటి, లైలింగ్ పీస్ ఒకటి, అంటే మొత్తం మూడు ఉంటాయన్నమాట. చూసారు కదా ఆపోజిట్, మనకి ఎప్పుడు ఎప్పుడైనా సరే ఆపోజిట్ పెట్టేసుకుంటే మనకు తిరగ బోల రాకుండా నీట్గా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. క్రాస్ బెల్ట్ కానీ ఏదైనా సరే ఆపోజిట్ పెట్టేసుకోండి. అలాగే సింగిల్ క్లాత్ మీదనే నేను ముందుగా జాయింట్ చేసి కుట్టేస్తున్నాను. కుట్టిన తర్వాత కచ్చిల అనేది నీట్గా కట్ చేసుకోండి. చూసారు కదా అలా కట్ చేసిన కుట్టేసిన తర్వాత నీట్గా కచ్చి అనేది కట్ చేసుకోండి. అలా కింద ముందు మనం జాయింట్ చేసింది పాప్లిన్ క్లాత్తో బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసింది, నేను ఏ విధంగా పెట్టి కుడుతున్నానో అలాగా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దానిపైన లైలింగ్ పీసు, బ్లౌజ్కి లైలింగ్ పీస్ ఉంటుంది కదా ఆ పీసు, మన క్రాస్ బెల్ట్ ఏ విధంగా కుట్టామో ఆ విధంగా ఇది పై పక్క పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. అలా కుట్టిన తర్వాత ఏ విధంగా మనం రోల్ చేయాలి, లోడింగ్ చేయాలి అనేది చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా. రెండో పాటు కూడా కుట్టేద్దాం. చూసారు కదా ఇది కూడా కుట్టేశాను. ఇప్పుడు కుట్టిన తర్వాత ఇప్పుడు అలా గీరండి, కింద క్లాత్ మాత్రం ఈ పక్క ఉంచేసి పై క్లాత్ ఆ విధంగా తీసుకెళ్ళి అలా రోల్ చేసి చూసారు ఏ విధంగా పెట్టానో ఆ విధంగా మధ్యలో ఒక సెంటర్లో పెట్టేసి క్లాత్ చాలా జాగ్రత్తగా మన ఖర్చు అంటే క్లాత్ పట్టకుండా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. లోపల క్లాత్ పెట్టిందంటే మళ్ళీ తిరగదు బయటకు రాదు. చూసారు కదా నేను ఏదో ఉంటుంది ఆ విధంగా కుట్టేసుకోండి. చూడండి ఆ క్లాత్ అలా తీసి సన్నగా రోల్ చేయండి. రోల్ చేసి అలా తిప్పేసి ఆ క్లాత్ పై పెట్టేసాను, మళ్ళీ పెట్టేసి అలా కుట్టేసాను పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకుండేగా. కింద క్లాత్ అనేది పట్టకుండా చాలా జాగ్రత్తగా కుట్టండి. ఇప్పుడు లాగండి, లాగితే తిరిగిపోద్ది అనమాట, ఏముండదు, సింపుల్గా ఈజీగా వచ్చేసిద్ది, అయిపోయింది. ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి కింద క్రాస్ బెల్ట్ కుట్టేసుకోండి, అయిపోయింది. చూసారు కదా లోపల పక్క ఖర్చు లేదు, మనకి బయట పక్క ఖర్చు లేదు. ఇది కూడా అలా లాగేద్దాం. ఇది కూడా వచ్చేసింది, అయిపోయింది. పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా రెండు సమానంగా ఉండే లేదని ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పైన మనం ఇది కుట్టేసాము అంటే నెక్ అయిపోయింది, కింద క్రాస్ బెల్ట్ వచ్చేసింది. ఎక్కువ తక్కువ వస్తే ఇబ్బంది పడాలి, ముందుగానే చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు నేను లైలింగ్కి అంటే లైలింగ్ జాయింట్ చేస్తున్నాను. మామూలుగా బ్లౌజ్ పీస్ మీద లైలింగ్ లాత్ వేసి కుట్టేశాను, ఉక్సులు కాజల పట్టికి ఉక్సులు పెట్టాము, ఫోల్డ్ చేసాను సింగిల్గానే. చూడండి ఆ విధంగా కుట్టేసుకొని ఇది కాజల పట్టి. చూసారు పైనుంచి వచ్చేది కాజల పట్టి, అంటే నెక్కగా నుంచి వచ్చేది కాజల పట్టి. అలా కుట్టేసిన తర్వాత బ్యాక్కి మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక పాయింట్ ఎగస్ట్రా పెట్టుకొని బ్యాక్ సైడ్కి అలా కుట్టేసుకోండి. ఫోల్డ్ చేసి ఇటు కూడా పైన కూడా ఈ పక్క కూడా అలాగే బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఎగస్ట్రా ఉండాలన్నమాట, ఎందుకంటే కుట్టు అనేది జాయింట్ మీద పడాలి కాబట్టి, ఖర్చు ఉండాలి కాబట్టి బాగా సైడ్కి తిప్పితే. చూసారు కదా అలా తిప్పేసుకొని ఆ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు కింద జాగ్రత్తగా చూసి జారకుండా క్లాత్ మీద పడేటట్టు కుట్టేసుకోండి, డబుల్ కుట్టు కూడా వేసుకోండి. ఇది కాజల పట్టి అయిపోయింది. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చూసుకోండి సమానంగా ఉండే. ఇది ఉట్టి లైలింగ్ అనమాట, లైలింగ్ పీస్ నేను డబుల్ చేసాను. చూడండి సెంటర్కి వచ్చిన తర్వాత మనం దాట్స్ పెట్టాం కదా, ఆ దాట్స్ దగ్గర ఒక ఫిల్ట్ పెట్టండి, ఎందుకంటే ఫిల్ట్ పెట్టబోతే షేప్ అనేది రౌండ్ తిరగదు. అలా ఫిల్ట్ పెట్టి బ్యాక్ సైడ్ లోపల పక్క తిప్పేసి కుట్టేసేయండి. కుట్టిన తర్వాత పై కుట్టేసిన తర్వాత చూడండి అలా తిప్పేసి పైనుంచి కుట్టేసుకోండి ఒకటి. ఇప్పుడు మనం దాట్స్ పెట్టాం కదా, దాట్స్ దగ్గర రౌండ్గా తిప్పేసి కుట్టండి. మళ్ళీ అక్కడ ఫిల్డ్ పెట్టబాకండి, ఎందుకంటే రౌండ్ షేప్ అనేది తిరగాలి. చూసారు కదా ఆ విధంగా తిరగాలి, చాలా నీట్గా అనేది ఆ విధంగా తిరుగుతేనే మనకు షేప్ బెల్ట్ షేప్ అనేది చాలా నీట్గా లేచి ఉంటుంది అనమాట. లేదంటే అంటే నొక్కు పట్టినట్టు ఉంటుంది. దాట్స్ అనేది ఫిల్ట్ అనేది పెట్టేసుకుంది. చూసారు కదా అంత నీట్గా వచ్చేసిందో, కరెక్ట్గా సమానంగా వచ్చేసినాయి, అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నాను, చూడండి పైన జాయింట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ చేసాం కదా, ఆ వైపు నుంచే జాయింట్ చేయండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సైడ్ నుంచి. అయితే అలా తిప్పేసండి, తిప్పేసిన తర్వాత పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి, అయిపోయింది. ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది, బయట కనబడదే కదా.
డబ్బులు కుట్టేసుకుండాక వేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఖర్చు అనేది ఒక థర్డ్ పైపు దగ్గర ఒక కుట్టేయండి. ఎందుకంటే లేకుండా అటు ఇటు ఖర్చులు బయట కనపడకుండా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు అయిపోయింది చూసారు కదా. రెండో పార్ట్ కూడా కుట్టేద్దాం. రెండో భుజం అంటే సీత మీద కుడుతున్నాను నేను ఇప్పుడు. సరే సీత మీద సన్నగా ఒక పాయింట్ ఖర్చు పెట్టండి, ఒక పాయింట్ ఖర్చు పెట్టి అలా సన్న కుట్టండి. కుట్టిన తర్వాత ఏమైనా పీసులు ఉంటే కట్ చేసుకోండి, లేదంటే తిప్పేసండి. అలా అలా తిప్పి ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. పాయింట్ పెడితే ఏమిటంటే పాదం ఖర్చులో లోపల ఉండిపోద్ది అనమాట, ఖర్చు అనేది బయటికి రాదు. ఇక మీరు ఎక్కువ పడితే ఏమిటంటే ఖర్చు అనేది పీసులు అనేది బయటకు కనబడతా ఉంటాయి. అలాగా ఇప్పుడు ఇది కూడా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఖర్చు అనేది అలా పై కుట్టి ఒకటి వేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు చంక భాగం, చంక భాగం కూడా పైన సీత మీద కుట్టండి. ఎప్పుడైనా సరే సీత మీద గుంట ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ గుంట వస్తే ఫ్రంట్ పార్ట్కి గుంట రావాలి. హ్యాండ్స్ గుంట వచ్చేటట్టు చూసి ఒక పాయింట్ ఖర్చు అంతే సన్నగా పట్టండి. ఖర్చు కాటు కాటు కలిపి షోల్డర్ దగ్గరకు వచ్చేవాడు కాటు కలవాలి. ఆ విధంగా నేను ఎలా కొడుతున్నానో మీరు కూడా అలాగే కుట్టేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఖర్చు ఏమైనా ఉంటే దారాలు కానీ పీసులు కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు తిప్పినప్పుడు మళ్ళీ బయటికి కనపడకుండా ఉంటుంది అన్నమాట. అలా గీరేసి నీట్గా గీరేసుకుని అలా తిప్పేసుకోండి. చూసారు కదా అలా తిప్పేసి కుట్టేసింది. కాకపోతే కొంచెం కుట్టేటప్పుడు కొంచెం లేట్ అయ్యింది బ్లౌజ్ అనేది, ఒక 10 నిమిషాలు ఎక్కువ లేట్ అయింది అనమాట. ఏం ప్రాబ్లం లేదు, మీరు అమౌంట్ దాన్ని తగ్గట్టు తీసుకోవచ్చు. వాళ్ళ మిషన్ పని ఉండదు, చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ అనేది. ఆ విధంగా ట్రై చేయండి. వరల మిషన్ ఉంటే అంటే ఆడపిల్లలకి చాలామందికి అయితే వరల మిషన్ ఉండదు కాబట్టి ఈ విధంగా ట్రై చేసి ఒక 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఎక్కువ తీసుకోండి, ప్రాబ్లం ఉండదు. చాలా జాగ్రత్తగా అంతే కొంచెం లేట్ అయింది చూసి చాలా జాగ్రత్తగా కుట్టేసుకోండి. సంగభాగం అనేది నీట్గా చూడండి. ఆ విధంగా సమానంగా పెట్టి ఖర్చు సమానంగా వచ్చేటట్టు చూసి పాదం ఖర్చు పెట్టి కుట్టండి. ఇప్పుడు డబ్బులు కుట్టేసుకోండి. అయిపోయింది. ఎక్కడ డప్ప కానీ ముడత కానీ ఎక్కడ రాదు. కాకపోతే కొంచెం అలవాటు చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఈజీగా వచ్చేసింది. ఒకటి 2 సార్లు కొడితే ఈజీ అయిపోద్ది అనమాట, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, ఎక్కడ డప్ప అనేది ముడత అనేది ఎక్కడ రాలేదు, చాలా నీట్గా వచ్చేసింది కదా. అయిపోయింది. రెండు చంక భాగం కూడా అలా కుట్టేద్దాం. చూసారు కదా ఒక పాయింట్ ఖర్చు పెట్టండి, అంతే ఎక్కువ పెట్టబాకండి. ఒక పాయింట్ ఖర్చు పెట్టుకుని కుట్టుకోండి. మనకి భుజం దగ్గర వచ్చేవాడికి కాటు కలవాలి, ఆ పక్క ఆ సైడ్ కాటు కలవాలి, ఈ సైడ్కి వచ్చేవాడికి కాటు కలవాలి. అయిపోయింది. ఇప్పుడు నేను పీసులు ఉంటే కట్ చేసుకుని నీట్గా పీసులు కట్ చేసుకుని సేమ్ ఇప్పుడు మనం ఆ చంక భాగం కుట్టాం కదా, ఈ చంక భాగం కూడా అలాగే గీరేసి నీట్గా అయితే కుట్టేసుకోండి. ఎక్కువ ఉండదు మాత్రం కట్ చేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ లోపలికి తిప్పి కుట్టేటప్పుడు ఏమైనా ఎక్కువ వస్తే ఏమైంది అంటే పీసులు అనేది మనకు పై పక్క కనబడతాయి. మీరు లోడింగ్ చేసినప్పుడు పైకి పక్క కనబడతాయి. సన్నగా కట్ చేసుకుని ఆ విధంగా నేను ఏ విధంగా ఎలా నేను కుడుతున్నాను అలాగే తిప్పి చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు అనేది నీట్గా రావాలన్నమాట. కొంచెం లేట్ అయినా సరే నీట్గా తిప్పి నీట్గా కుట్టుకోండి. కొంచెం కొంచెం అంగుళం అంగుళంగానే కుట్టుకోండి, ప్రాబ్లం ఏముండదు. చూసి చాలా జాగ్రత్తగా అయితే చూసి చాలా జాగ్రత్త కుట్టుకోండి. ఎందుకంటే బర్రమని కుడతానికి అయితే అవ్వదు, అంటే లోడింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎలా పడితే అలా కుడితే డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. చూసి జాగ్రత్త కుట్టుకోండి. అయిపోయింది. డబ్బులు కుట్టేసుకుండాక అంతే చంక భాగం కుట్టే కొంచెం ఇబ్బంది మీకు, అంతే ఏముండదు, ఫ్రీగా అయిపోద్ది బ్లౌజ్ అంతా. చంక భాగం అయిపోయింది. ఇప్పుడు సైడ్ కూడా మనకి ఖర్చు బయట కనబడకుండా కుట్టేయవచ్చు ఈజీగా. అయిపోయింది బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే అయిపోయింది. ఎక్కడ మనకు ఖర్చులు ఎక్కడ కనబడవు. థ్రెడ్ పైపింగ్ కూడా డబుల్ పైపింగ్తో కుట్టామన్నమాట. చూడండి సీత మీద కుట్టాలి. ముందుగా సీత మీద నీరు సమానంగా పెట్టి ఖర్చు అనేది హ్యాండ్స్ వైపు తిరిగేటట్టు, చంకభాగం హ్యాండ్స్ వైపు తిరిగేటట్టు పెట్టుకోండి. చంకభాగం ఖర్చు ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోండి. అలాగా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు బ్యాగ్ తిప్పేసండి. తిప్పేసిన తర్వాత నీట్గా అయితే గీరేయండి. అలా గీరి తిప్పండి. ఎందుకంటే మళ్ళీ గీరపోతే లోపల డప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా బ్లౌజ్ ఎంత ఉంటే అంత హ్యాండ్స్ మెజర్మెంట్ చూసి పెట్టేసి కుట్టేసేయండి. మనం కాటు ఇస్తాం కదా చంక భాగంలో, ఆ కాటు మీద కుట్టుబడాలి.
క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అతన్ని పెట్టేస్తున్నాను, పెట్టి అంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసి కుట్టేస్తే ఏమైందంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. డబుల్ కుట్టు త్రిబుల్ కట్టు అంటే మూడు కుట్లు వేసుకోండి, ఇప్పుడు ఊడదేసే అవకాశం ఉంటుంది. మూడైనా వేసుకోవచ్చు, ఖర్చు ఎక్కువ ఉంటుంది, నాలుగైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారు కదా అయిపోయింది. మీకు బ్లౌజ్ అనేది చాలా మంచిగా అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అసలు మీరు ఏ విధంగా ట్రై చేసి కుట్టారంటే మాత్రం అసలు మీ కస్టమర్ మిమ్మల్ని వదలకుండా మీరు ఎంత దూరం అయినా సరే, ఒక నాలుగు రోజులు లేట్ అయినా సరే మీ దగ్గర కుట్టించుకుంటారు. ఓకేనా? ఈరోజు చూసి మర్చిపోకుండా ఒక లైక్ ఉండే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి నాకు. చూసిన తర్వాత రెండో వైపు కూడా అలాగే కుట్టేస్తున్నాం. నేనైతే గీరేసాను, గీరేసి పెట్టేశాను మన షేమ్ అలాగే. ఇది కూడా ఆ విధంగా కుట్టేసుకోండి. చూసారు కదా బ్లౌజ్ అనేది ఈజీగా మనం కుట్టేసాం. ఇది కూడా మూడు కుట్లే వేసుకోండి. ఈ సైడ్ కూడా మామూలుగా మీకు ఏం వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అసలు ఏం వచ్చిందో నాకు కూడా అర్థమైంది కదా మీ దగ్గర మీ గురించి. అసలు నేను కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నాకు అసలు ఎలా ఉందో కూడా నాకు కూడా అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం మామూలుగా బ్యాక్ సైడ్ దాడిచేస్తాం కదా, దాడ్స్ కూడా మనం సేమ్ మన ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసాం అలాగే పై కుట్టేసుకోండి. ఎందుకంటే పై కుట్టేసుకుంటే ఏమిటంటే కింద క్లాత్ జారకుండా పై క్లాత్ కింద క్లాత్ సమానంగా ఉంటుంది వస్తాయన్నమాట, లేదంటే డొప్పలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎలా గీరి వేస్తున్నానో మనం ఎక్కడ దాకా మనం దాడ్స్ పెడతాం అక్కడ దాకా పై కుట్టేసుకోండి. ముందుగా పై కుట్టేసి నేను ఎలా కుడుతున్నానో అలా కుట్టేసుకుంటే ఏంటంటే కింద క్లాత్ పై క్లాత్ సమానంగా వస్తాయి, లేదంటే పై క్లాత్ ఎక్కువ పట్టేసి కింద క్లాత్ జారిపోయే అవకాశం ఉంటుంది, అప్పుడు ఏమైందంటే డప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఉక్సులు కూడా ఆ మెజర్మెంట్ ఏ విధంగా ఉక్సులకి మనం మెజర్మెంట్ వేసుకోవాలనేది కూడా నేను చెప్తాను లాస్ట్ దాకా చివరి దాకా చూడండి. చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా? ఇప్పుడు ఉక్సులు మనం ఏ విధంగా మెజర్మెంట్ వేసుకోవాలి అని చెప్పి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు టేప్ లెక్కలో సమానంగా డబల్ చేసేయండి, డబల్ చేసి సెంటర్లో ఒక డిస్ మార్క్ వేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చివరి కాడ నుంచి మళ్ళీ సెంటర్ మార్క్కి సమానంగా తీసుకోండి, అంటే ఫోల్డ్ చేసుకోండి, డబల్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక డిస్ మార్కు, ఈ చివరికి డిస్ మార్క్ అంతే. ఇక్కడ చివరి ఒక డిస్ మార్క్ వేసి మళ్ళీ దాన్ని డబల్ చేయండి సెంటర్కి. డబల్ చేసి మనకి ఎక్కడ వస్తుందో ముడత చూసి అక్కడ వేసుకోండి. చూసారు కదా ఐదు ఉక్సులకి మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది, సమానంగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా మార్కింగ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందంగా ఉన్న బ్లౌజ్ మొత్తం. ఈరోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకేనా? నెక్స్ట్ షెడ్యూల్